స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా స్తుతి స్తోత్ర మహిమ స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా స్తుతి స్తోత్ర మహిమ మనాయకుడా మనావికుడా మా బోధకుడా మా స్నేహితుడా మనాయకుడా మనావికుడా మా బోధకుడా మా స్నేహితుడా నిరతము మాలో నివసించు ప్రభువా నిరతము మాలో నివసించు ప్రభువా స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా స్తుతి స్తోత్ర మహిమ స్తుతి స్తోత్ర మహిమ నా ప్రభువా స్తుతి స్తోత్ర మహిమ ప్రభువు తన ప్రజలకు బలము తన అభీక్షునికి అతడు రక్షణ దుర్గము ప్రభు నీ జనులను కాపాడము నీకు వారసులైన ఈ ప్రజలను దీవింపుము నీవు వీరిని సదా ఆదుకొమ్ము పితా పుత్ర పవిత్రాత్మా నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనందరికీ కూడా ఎంతో శుభదినము ఎందుకంటే దేవుడు మనము అయోగ్యులమైనప్పటికీ కూడా మనకి మన యొక్క జీవితంలో మరొక నూతన దినాన్ని ప్రభువు మనకి ఇచ్చి ఉన్నారు మరి ఈ రోజున మనము మంచి జీవితం జీవించడం ద్వారా ప్రభువు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలము ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని బట్టి మనము కూడా ప్రభు యొక్క నామాన్ని మహిమపరచగలము ఈనాటి దివ్యగ్రంథ పఠనాల ద్వారా ప్రభు విలువైన దానిని నీవు పందులకు వేయరాదు అని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు మరి ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఒక విలువైన జీవితాన్ని నీవు ఎలా జీవిస్తూ ఉంటూ ఉన్నావు ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఒక విలువైన ఆరోగ్యాన్ని నీవు ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నావు ప్రభువు నీకు ఇచ్చినటువంటి నీకున్న సమస్తాన్ని కూడా నీవు ఎలా వినియోగించుకుంటూ ఉన్నావు మరి ప్రభు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతులను ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప దినాన్ని ఈ యొక్క గొప్ప జీవితాన్ని మనము ఏమైనా దుర్వినియోగం చేసుకున్నట్లయితే అవన్నిటిని కూడా ఆ సందర్భాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి మరియు మన యొక్క తోటి వారికి వ్యతిరేకంగా కట్టుకున్న ప్రతి ఒక్క పాపాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క ప్రభు బలిపీఠం ముందు అర్పించి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం ప్రభువా నేను పాపిని దొంగను దౌర్భేగుడును దుష్టుడను తండ్రి అని ప్రతి ఒక్క పాపాన్ని కూడా నిజాయితీగా మనం ఒప్పుకొని ఈ దేవబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకుంటున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైనడు పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొంటున్నాము సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము
ఓ ప్రభువా, మేము నీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించునట్లు కృపచూపుము. ఏలయన, నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవు ఎన్నడను నిరాకరింపవు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 13వ అధ్యాయము వచనములు 2 మరియు 5 నుంచి 18 వరకు. ఇప్పుడు అబ్రహాము పశు సంపదలతో వెండి బంగారములతో తూలతూగుచుండెను. విడుదల చేయుచు అతడు నెగేబు నుండి బెతేలునకు వెళ్ళెను. పెదప బెతేలునకును హాహైకిని నడుమ మొట్టమొదట తను గుడారమును ఎత్తిన చోటకి వచ్చెను. లోతు కూడా అబ్రహాము వెంట ప్రయాణము చేశెను. అతనికి గొర్రెలు పశువులు గుడారములు కలవు. వారిరువురు కలిసి కాపురములు చేయుటకు ఆ చోట చాలలేదు. పశు సంపద విరివిరిగా నుండుటచే వారిరువురు కూడి ఒకే ప్రదేశమును నివసింపలేకపోయిరి. ఆదియును కాక అబహరాము గొర్రెల కాపరులకు లోతు గొర్రెల కాపరులకు నడుము కలహము పుట్టెను. ఆ ప్రదేశమునదే కనానీయులు పెరిషియులు నివసించుచుండిరి. అందుచే అబ్రహాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కుమ్మలాడుకుని రాదు. కావలసినంత నెల నీ ముందుంచుతున్నాను. మనము విడిచిపోవుట మేలు. నీవు ఎడమ వైపునకు వెళ్ళి నేను కుడివైపునకు వెళ్ళేదను, నీవు కుడివైపునకు వెళ్ళినా నేను ఎడమ వైపునకు వెళ్ళేదను అనెను. లోతు కనులెత్తి చూచి యోర్దాను మైదానము మంచినీటి సర వనరులు గలదని కనుగొనెను. సైరునకు పోవు త్రోవ పోవు పొడుగున అది దేవుని తోట వలె ఐగుప్తు దేశము వలె ఉండెను. అతడు సొదోము గుర్రమరములను నాశనం చేయక మునుపు ఆ ప్రదేశము అట్టుండెను. కావున లోతు యోర్దాను మైదమున కోరుకొని తూర్పు వైపునకు వెడలిపోయెను. ఈ రీతిగా వారిరువురు పోయిరి. అబ్రహాము కానాను దేశమునందు నివసించెను. కానీ లోతు మైదానం నందలి నగరములలో కాపురముండెను. సొదొమ వరకు గుడారములు నాటెను. సొదొమ ప్రజలు దుష్టులు, భగవంతునకు విరుద్ధముగా పాపము చేయువారు. లోతు అబ్రహాము విడిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముతో, అబ్రహాము, నీవున్న తావు నుండి కనులెత్తి 4 దిక్కులు చూడుము. నీ కనులు చూపు నేల వరకు నీకు నీ సంతతికి శాశ్వతముగా ఇత్తును. భూరేణువుల వలె ఆకాశంగముగా నీ సంతతిని విస్తరింపజేయును. భూరేణువుల వలె నీ సంతతి లెక్క కందదు. లెమ్ము నేను నీకు ఇచ్చేదను. ఈ దేశం అంతటా నీవు సంచరింపము అనెను. అందుచే అబ్రహాము తన పరిహారముతో తరలి వెళ్ళి హెబ్రోను మండలమున మేము దగ్గర ఉన్న సింధూర వృక్షము సమీపమున నివసించును. అక్కడ దేవునికి పూజాపీఠము నిర్మించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చింతలు నాకెందుకు పిలచినది నీవయ్యా, నడిపిస్తావయ్యా. సేవ నీదయ్యా, చింతలు నాకెందుకు
చేస్తావయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడా యజమానుడా నా యేసయ్యా, పిలచిన వాడవు నమ్మదగిన వాడవు, ఎన్నడు చేయి విడువవు. పిలచిన వాడవు నమ్మదగిన వాడవు, ఎన్నడు చేయి విడువవు. మలచెదవు మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమలో. మలచెదవు మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో. యజమానుడా యజమానుడా మా యేసయ్యా, యజమానుడా యజమానుడా నా యేసయ్యా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు నమ్మదగిన దేవుడవు. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 6 మరియు 12 నుండి 14 వరకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 6 మరియు 12 నుంచి 14 వరకు. ప్రభువు ఇట్లనెను, పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు, వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్ళతో త్రొక్కి నీపై పడి నిన్ను చీల్చివేయును. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు ఏలయనగా, వెడల్పైన ద్వారము సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది, మార్గము కష్టమైనది. కొలది మందియే ఈ మార్గమును కనుగొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయాన ప్రభు మనందరినీ కూడా తన యొక్క సాన్నిధ్యంతో నింపాలని ఆశపడుతూ ఉన్నారు. అందుకే మనందరినీ కూడా ప్రత్యేక విధంగా ఎన్నుకొని ఈ సమయంలో
ఈ యొక్క ఆన్లైన్ దివ్య బలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని మనందరికీ కూడా ఇచ్చారు. మరి ఈనాడు మనకి యొక్క భాగ్యాన్ని ఇవ్వటమే కాకుండా మనందరినీ కూడా సత్య మార్గంలో నడిపించాలని, మనందరము కూడా సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలని, ఆ యొక్క దేవునితో కలిసి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు. మరి మీరు అన్యుల వలె జీవించకుండా విశ్వాసుల వరే జీవించండి. ఎందుకంటే మీ యొక్క జీవితం, ఇప్పుడు ఉన్నటువంటి జీవితము ఎంతో విలువైనది. ఇలాంటి జీవితాన్ని జీవించాలని ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది గొప్ప గొప్ప వారు, ఇంకా దేవదూతలు కూడా ఇలాంటి జీవితాన్ని జీవించాలని ఆశపడ్డారు. కానీ వారెవరికి కూడా ఈ యొక్క అవకాశం ఇవ్వబడలేదు, మనకి మాత్రమే ఇవ్వబడింది. అదేవిధంగా మరి మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం, మనకంటే ఇంకా గొప్పవారైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మనకంటే బాగా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరూ కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినా ప్రభువు మన పట్ల దయతో మనందరినీ కూడా ఈ సమయం వరకు కూడా మనము జీవించి ఉండేలాగున, ఈ సమయం వరకు కూడా మనము ఈ యొక్క లోకాన్ని చూసే విధంగా ప్రభు మనకి గొప్ప భాగ్యాన్ని మనందరికీ ఇచ్చారు. ఈ సమయంలో మరి మనము ఈ యొక్క ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని సక్రమంగా జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వమని ప్రభువుని వేడుకుందాము. ఎందుకంటే జీవితం అనేది ఒక్కసారి మాత్రమే వచ్చేది. మరి యొక్క ఒక్కసారి వచ్చేటువంటి జీవితాన్ని, ఒకసారి జీవించేటువంటి జీవితాన్ని మనము సక్రమంగా జీవిస్తూ ఉన్నామా? దేవునికి ప్రీతి పాత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా? మరి ప్రభువుని ఈ యొక్క పాట ద్వారా మనల్ని సక్రమ మార్గంలో నడిపించి మన జీవితాలను ధన్యం చేయవని ఈ యొక్క పాట రూపంలో ప్రభువుని వేడుకుందాం. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, పందుల ముందు పారవేయుటకు కాదు ప్రభు నీకు జీవమునిచ్చునది, పందుల ముందు పారవేయుటకు కాదు ప్రభు నీకు జీవమునిచ్చినది, గమనించుకో నిన్ను కాపాడుకో, గమనించుకో నిన్ను కాపాడుకో, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు, ప్రభువు ఇచ్చిన ముత్యం ఏమి చేశావో ఒకరోజు ప్రభువునకు జవాబివ్వాలి. ఈ జీవితము విలువైన ముత్యము వంటిది, ఈ జీవితము విలువైన ముత్యము వంటిది. హల్లెలూయా 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 హల్లెలూయా. కంటికి కనబడుతున్న అన్నిటికీ చేయి చాపవద్దు, కంటికి కనబడుతున్న అన్నిటికీ చేయి చాపవద్దు, అన్నీ మన దృష్టికి మంచిగానే కనబడును, అన్నీ ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును, అన్నీ మన కంటికి మంచిగానే కనబడును, అన్నీ ప్రభువే మనకు ఇచ్చినట్లు కనబడును, ప్రభువే మన ఉద్దేశమును పరిశీలించి చూచును, ప్రభువే మన ఉద్దేశమును పరిశీలించి చూచును. హల్లెలూయా 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 హల్లెలూయా. లోకము
దానిలో ఉన్న వ్యామోహము గతించిపోవును. లోకము దానిలో ఉన్న వ్యామోహం గతించిపోవును. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును. శవములున్న చోటనే రాబందులుండును. నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును. శవములున్న చోటనే రాబందులుండును. ప్రభువు చిత్తం నెరవేర్చిన చిరంజీవిగా నిలిచెదవు. ప్రభువు చిత్తం నెరవేర్చిన చిరంజీవిగా నిలిచెదవు. హల్లెలూయా 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 Hallelujah 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 ee jeevitamu viluvaina muthyamu vantidi ee jeevitamu viluvaina muthyamu vantidi pandula mundu paraveyataku kaadu prabhu neeku jeevamu nichunadi పందుల ముందు పారవేయుటకు కాదు ప్రభు నీకు జీవమునిచ్చినది. గమనించుకో నిన్ను కాపాడుకో గమనించుకో నిన్ను కాపాడుకో ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. ఒకరోజు ప్రభువు ముందు నిలబడాలి నీవు. హల్లెలూయా 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 Hallelujah 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 Yesaya Yesaya Ma Yesaya Ma Yesaya Ma Yesaya Ma Yesaya 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 Ma Yesaya Ma Yesaya Ma Yesaya మాయేసయ్యా హల్లెలూయా 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 Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనందరం కూడా మన యొక్క ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి గృహాన్ని కూడా ప్రభు సాన్నిధ్యంతో నింపుకొని ఉన్నాము. ఇది మన యొక్క శక్తియుక్తులతో జరిగింది కాదు, కానీ ప్రభు యొక్క ప్రేమ వలన మాత్రమే, ప్రభు యొక్క కరుణ వలన మాత్రమే ఈ యొక్క కార్యం అనేది జరిగింది. మరి ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనందరినీ కూడా మనకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, మనకు ఇచ్చినటువంటి యొక్క దేహాన్ని బట్టి, మనకు ఇచ్చినటువంటి యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి ప్రభు మనందరినీ కూడా సద్వినియోగపరచుకోమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు మనకు చెప్తూ ఉన్నారు, నీవు నాకు అమూల్యమైన బిడ్డవు అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మనందరినీ కూడా ఏ యొక్క చెట్టు రూపంలోనో, పుట్ట రూపంలోనో, లేదా రాయి రూపంలోనో మనల్ని సృజించలేదు. కానీ ప్రభువు తన యొక్క రూపాన్ని మనందరికీ కూడా ఇచ్చారు, తన యొక్క స్వభావాన్ని మనందరికీ కూడా ఇచ్చారు, తన యొక్క ప్రేమను మనందరికీ కూడా ఇచ్చారు, తన యొక్క కరుణను మనందరికీ కూడా ఇచ్చారు. మనము ప్రభువుని తెలుసుకొని, ప్రభువుని ప్రేమించి సేవించి మరలా ప్రభువులో ఐక్యం అవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా.
మరి అలాంటి ప్రభు ప్రతి ఒక్కరిని కూడా, మనకి ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికి కూడా, మనకి ఎన్ని తప్పిదాలు ఉన్నప్పటికి కూడా, మనకు ఎన్ని ఆశలు అత్యాశలు ఉన్నప్పటికి కూడా, మనము తప్పుడు వ్యక్తులమైనప్పటికి కూడా, మనము అవిశ్వాసులమైనప్పటికి కూడా, అవకాశాన్ని బట్టి మనం తప్పులు చేస్తూ ఉన్నప్పటికి కూడా, ప్రభు మన పట్ల చూపిస్తూ ఉన్నటువంటి ప్రేమలో ఎలాంటి మార్పు కూడా లేదు. ఇంకా ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు, నా బిడ్డలు నా గురించి తెలుసుకుంటారు, నా బిడ్డలకు నేను ఇస్తున్నటువంటి ప్రేమను వాళ్ళు గుర్తిస్తారు, నా బిడ్డలకు నేను ఇస్తూ ఉన్నటువంటి ఆ యొక్క విలువను వారు గుర్తిస్తారు అని ప్రభు ప్రతి నిత్యం కూడా మన కోసం ఆశపడుతూ ఉన్నారు. ప్రభువే ఈ యొక్క కీర్తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నారు, 43వ కీర్తన 4వ వచనంలో, నీవు నాకు అమూల్యమైన బిడ్డవు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు, ఇదే విషయాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు నాకు అమూల్యమైన బిడ్డవు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి. మరి ఇలాంటి అమూల్యమైన ప్రేమను, ప్రభు యొక్క ఇలా అమూల్యమైనటువంటి యొక్క విలువను, అమూల్యమైనటువంటి యొక్క జీవితాన్ని, అమూల్యమైనటువంటి యొక్క అవకాశాలను, ప్రభు ఇచ్చినటువంటి తలాంతులను మనం ఏ విధంగా వినియోగించుకుంటూ ఉన్నామో. అందుకే మనము ఒకవేళ సక్రమంగా వినియోగించుకోకుండా మనం ఎక్కడ దుర్వినియోగం చేసుకుంటామో అని చెప్పి ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. విలువైన దానిని నీవు పందులకు వేయరాదు, పవిత్రమైన దాన్ని కుక్కల పాలు చేయరాదు అని చెప్తూ ఉన్నారు. ప్రభువే నీ యొక్క జీవితానికి విలువనిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రభువే నీ యొక్క జీవితాన్ని నిలబెట్టడానికి, ప్రభువే నీ యొక్క ఆత్మను రక్షించడానికి తనను తాను సిలువ మీద అర్పించుకున్నాడు. నీ యొక్క తప్పిదాలన్నీ కూడా తుడిచివేయడానికి, నీ యొక్క ప్రతి ఒక్క పాపాన్ని కళంకాన్ని కూడా తీసివేయడానికి, మన యొక్క పాపం అంతటిని కూడా తీసివేయడానికి ప్రభువే ఆయన బలి అర్పణముగా అర్పించుకున్నారు. సిలువలో ఆయన ప్రాణాలు అర్పించి మనందరి ప్రాణాలు కూడా కాపాడారు. ప్రైజ్ ద లార్డ్, ప్రభువే మన యొక్క జీవితానికి, మన యొక్క ఆత్మకు ఇంత విలువ ఇస్తూ ఉన్నప్పుడు మనము ఎలా జీవిస్తూ ఉన్నాము, మన నిర్ణయాలు ఎలా ఉంటూ ఉన్నాయి, మన యొక్క సంభాషణలు ఎలా ఉంటూ ఉన్నాయి, మన యొక్క సంబంధాలు ఎలా ఉంటూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువే నీవు నాకు విలువైన బిడ్డవు, అమూల్యమైన బిడ్డవు అని తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇందాక పాటలో పాడుకొని ఉన్నాము. మరి ఎక్కడైతే నీ సంపద ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది, ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడే రాబందులు ఉంటాయి అని చెప్పి, మరి మన యొక్క హృదయం ఎక్కడ ఉన్నది అని చెప్పి ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. మనం ప్రభువు మనకిచ్చినటువంటి జీవితాన్ని దేనికోసం మనం వెచ్చిస్తూ ఉన్నాం, ప్రభువు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని మనం దేనికోసం వెచ్చిస్తూ ఉన్నాము, సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా, దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నామా, మన యొక్క జీవితాన్ని ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడానికి వినియోగిస్తూ ఉన్నామా, ప్రభు యొక్క నామానికి మనం కళంకం తీసుకొని వస్తూ ఉన్నామా, ప్రభు ఇచ్చినటువంటి జీవితంలో మనం సంతోషంగా ఉన్నామా లేదా ఏదో వ్యాకులముతో జీవిస్తూ ఉన్నామా, ప్రభు ఇచ్చినటువంటి యొక్క విలువైన జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా ప్రభువునే ఏమైనా నిందిస్తూ ఉన్నామా, ప్రభు నాకు ఆరోగ్యం మాత్రమే ఇచ్చారు, ఆయన నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, ప్రభు నాకు చదువు మాత్రమే ఇచ్చారు, ఎలాంటి ఉద్యోగాన్ని ఇవ్వలేదు, ప్రభు నాకు కొన్ని మాత్రమే ఇచ్చారు, ఇంకా కొన్ని తీసివేశారని చెప్పి నీవేమైనా బాధపడుతూ ఉన్నావా? ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని, ప్రభు ఇచ్చినటువంటి యొక్క తలాంతులను, ఆస్తిపాస్తులను, కుటుంబాన్ని నీవు సరిగా అర్థం చేసుకోలేకుండా ఉంటూ ఉన్నావా? ఈనాడు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు, నీవు ఏమాత్రం కూడా చింతించవలదు. ప్రభు నీకు నీ యొక్క జీవితానికి ఏది అవసరమో, నీ యొక్క ఆత్మరక్షణకు ఏది అవసరమో, నీ యొక్క ఆత్మ నిత్య జీవితంలో చేరడానికి ఏది అవసరమో అవన్నీ కూడా నీకు సమృద్ధిగా ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా నీవు ప్రభు ఇచ్చినటువంటి జీవితానికి నీవు విలువ ఇచ్చినట్లయితే ఎలాంటి పాపానికి కూడా నీ దారికుండా ఉంటావు, ఎలాంటి చెడు వ్యసనాలకు కూడా బారిన పడకుండా మనము ఉంటాము. ఎప్పుడైతే మనము ప్రభువుకు విలువనిస్తామో అప్పుడు మన తోటి వారికి కూడా విలువనిస్తాము. మనము దేవుణ్ణి ప్రేమించినట్టే తోటి వారిని కూడా ప్రేమించాలి. దైవ ప్రేమ అలాగే సోదర ప్రేమ మనం కలిగి ఉండాలి. కాబట్టి మొదటిగా మనము ప్రభువుని ప్రేమించినప్పుడు మన తోటి వారిని కూడా ప్రేమించగలము. మరి నిన్నటి సువార్త పట్టణంలో మనం చూసినప్పుడు నువ్వు ఎవరి మీద కూడా
తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే నీ యొక్క జ్ఞానముతో, మానవ జ్ఞానముతో నీవు తీర్పు తీర్చినట్టదే అది తప్పకుండా తప్పు అవుతుంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేశారని చెప్పి నీవు తీర్పు తీర్చినట్లయితే మరి వారు ఆ యొక్క వ్యక్తులు ఆ సందర్భంలో ఎలాంటి పరిస్థితులకు లోనై వారు ఏమైనా తప్పు చేయాల్సి వచ్చింది, అబద్ధం ఆడాల్సి వచ్చింది, లేదా ఒక్కోసారి మన చూసిన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. మనం చిమ్మ కొద్దిగా చీకట్లో చూసినప్పుడు తాడు కూడా పాము లెక్క కనిపిస్తుంది, పాము కూడా తాడు లెక్క కనిపిస్తుంది. అదేవిధంగా మన నీడే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది, మన యొక్క ఆలోచనలే మనల్ని మోసం చేస్తాయి, మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. అందుకనే మనం ఎలాంటి తప్పు కూడా చేయకూడదు అని చెప్పి నిన్నటి సువార్త పట్టణంలో ప్రభు తెలియజేశారు. అదేవిధంగా ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూసినట్లయితే ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుదువో అది మాత్రమే నీవు చేయి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉంటున్నారు. మరి ప్రభు నీకు ఏదైతే విలువైన జ్ఞానాన్ని ఇచ్చారో, విలువైన జ్ఞాపకశక్తిని ఇచ్చారో, ప్రభు నీకు ఏదైతే విలువైనటువంటి జీవితాన్ని ఇచ్చారో అది నీవు సద్వినియోగపరచుకోవాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క ప్రభువు నీకు ఇచ్చినటువంటి జ్ఞానానికి నీవు విలువ ఇచ్చినటువంటి వ్యక్తి అవుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా సొలొమోన్ రాజు కూడా సామెతల గ్రంథాలు 23:9 తెలియజేస్తూ ఉంటున్నారు, ప్రభువు ఏ జ్ఞానమైతే నీకు ఇచ్చారో ఆ జ్ఞానాన్ని ఇతర జ్ఞానవంతులైనటువంటి వారికి మాత్రమే నీవు ఈ జ్ఞానాన్ని ఇవ్వాలి. మూర్ఖులకు నీవు ఏమైనా ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలని చూస్తే ఆ మూర్ఖులు నీ యొక్క జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించారు, వాళ్ళు స్వీకరించడానికి కూడా సిద్ధముగా ఉండరు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క మనసులు, హృదయాలన్నీ కూడా బండబారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వారి యొక్క హృదయాలు, మనసులు, ఆలోచనలు, జీవిత విధానాలు అన్నీ కూడా లోక సంబంధమైనవిగా ఉంటూ ఉన్నాయి. సైతాను వాళ్ళని గట్టిగా బంధించి వేస్తూ ఉన్నది, వారి హృదయాలు బండబారిపోతూ ఉన్నాయి. మరి ప్రభు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వారికి ఏమైనా తెలియజేయాలని చూసినట్లయితే అది మనము ఈరోజు చూసిన విధంగా 6వ వచనంలో పవిత్రమైన దానిని కుక్కల ముందు వేసినట్లు, విలువైన దాన్ని పందులకు వేసినట్లుగానే అవుతుంది అని చెప్పి సొలొమోను జ్ఞాని మనందరికి కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఈనాటి సువార్త పట్టణంలో చివరి భాగంలో చూసినట్లయితే అక్కడ 2 మార్గాలు అనేది మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి. ఒక మార్గము విశాలమైనది, ఇంకో మార్గము ఇరుకైనది. ఈ 2 మార్గాలు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి ప్రభు జీవించడానికి అలాగే మరణించడానికి, నిత్య జీవానికి అలాగే నిత్య నరకాగ్నికి 2 దారులు అనేది కూడా ఇవ్వబడుతూ ఉంటూ ఉన్నాయి. మరి నీవు ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరుతావు నీవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పట్టణం కూడా అక్కడ కూడా రెండు రకాలైనటువంటి నేలలు ఉంటూ ఉన్నాయి. ఒకటి సారవంతమైనది, ఒకటి మామూలు నేలగా ఉంటూ ఉన్నది. అక్కడ కూడా లోతు సారవంతమైన నేలను ఆయన తీసుకొని ఉన్నారు. మరి ఆ యొక్క ఆయనకు కళ్ళకు ఇంపుగా కనిపించినటువంటి సారవంతమైన నేలగా ఉన్నటువంటి ఆ యొక్క నేలను ఆయన ఎన్నుకుంటూ ఉన్నారు. ప్రభు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చారు. నిన్నటి మొదటి పట్టణంలో మనం చూసాం 12వ అధ్యాయంలో, నేను నిన్ను జాతులకు తండ్రిగా చేస్తాను, నీ యొక్క సంతానమంతా కూడా సముద్ర ఒడ్డన ఇసుక రేణువులాగా విస్తారంగా నీ సంతానం ఉంటుంది అని తెలియజేశారు. ప్రభు ఎలాగైతే ఆయనకు వాగ్దానం ఇచ్చారో అదే వాగ్దానాన్ని ఈనాటి పట్టణంలో ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మరి మనిషి చూసినట్లుగా దేవుడు చూడడు. దేవుడు అబ్రహాముకి కనాను ప్రాంతాన్ని ఇచ్చారు. ఎందుకంటే ప్రభు ఆ యొక్క కనాను ప్రాంతాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు, దానినే వాగ్దాన భూమిగా చేయబోతూ ఉన్నారు, దానినే అబ్రహాము యొక్క సంతానమంతా కూడా దాన్ని వారు ఆక్రమించబోతూ ఉన్నారని చెప్పి ప్రభువుకు తెలుసు. కానీ ఇక్కడ లోతు ఆయనకి ఏదైతే విస్తారంగా కనిపించదో, సారవంతంగా కనిపించదో అది మాత్రమే ఆయన ఎన్నుకుంటూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాపాన్ని లోతు గమనించలేకుండా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాపాన్ని లోతు తెలుసుకోలేకుండా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన జీవితం కూడా అపాయంలో పడుతుందనేటువంటి విషయాన్ని ఆయన గమనించలేకపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చిన విధంగా నేను నిన్ను జాతులకు
తండ్రిగా చేస్తానని చెప్పిన వాగ్దానము నెరవేరుతూ ఉన్నది. మరి ఇది మనం చేసుకునేటువంటి ఎంపికలోనే, తీసుకునేటువంటి నిర్ణయంలోనే మన యొక్క భవిష్యత్తు అనేది, మన యొక్క గమ్యం అనేది ఆధారపడి ఉన్నది. ఈనాటి సువార్త పట్టణాలు కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, రెండు మార్గాలు ఉంటూ ఉన్నాయి. ఒకటి విశాలమైనది, రెండవది ఇరుకైనది. ఈ యొక్క విశాల మార్గము అనేటువంటిది పాపముతో కూడినటువంటిది, అది బాధ్యతారాహితమైనటువంటిది, ఎలాంటి క్రమశిక్షణ లేనటువంటి జీవితముగా ఉంటూ ఉన్నది. మరి ఇరుకైనటువంటి మార్గము ఏమిటి అంటే, ఇరుకైనటువంటి మార్గము క్రమశిక్షణతో కూడినటువంటిది, ప్రభువుకి ఇష్టమైనటువంటి మార్గము అది. ఎందుకంటే ఆ యొక్క ఇరుకైనటువంటి మార్గంలో మనము అటు ఇటు వెళ్ళడానికి ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు మనము ప్రయాణించడానికి ఏది మాత్రం అవసరమో అంతవరకు మాత్రమే అది ఉంటూ ఉన్నది. ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ, ఎలాంటి మోసాలకు కానీ, ఎలాంటి పాపానికి కానీ, ఎలాంటి కళంకానికి కానీ, ఎలాంటి అన్యాయానికి కానీ, ఎలాంటి శారీరక క్రియలకు కానీ, వాంచలకు కానీ తావు లేకుండా ఉంటూ ఉన్నది. అందుకే ఈ యొక్క ఇరుకైన మార్గంలో వెళ్ళేటువంటి వారు కొన్ని రకాలైనటువంటి త్యాగాలు చేయాల్సి ఉంటుంది. పాపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, శారీరక క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ప్రభువుతో అనుసంధానమై, ప్రభువులో నాటబడి, అంటుకట్టబడి ప్రభువులో ఫలించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇదే విషయాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వరకు కూడా చూసినట్లయితే, నీ ముందు జీవము మరణము అనేది ఉంచబడ్డాయి, మరి నీవు దేనిని ఎన్నుకుంటావు? నీవు జీవాన్ని ఎన్నుకుంటే నిత్య జీవంలో అడుగు పెడతావు, మరణాన్ని ఎన్నుకుంటే నీవు ఈ యొక్క నిత్య నరకాగ్నిలోకి నీవు వెళ్ళిపోతావు. మరి నీవు నిత్య జీవాన్ని పొందాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, శాపాన్ని విడిచిపెట్టాలి, లోకాశలను విడిచిపెట్టాలి, సైతాన్ని క్రియలను విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనము ఈ యొక్క జీవాన్ని మనము నిండుగా పొందగలము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇంకా మనం చూసినట్లయితే పునీత పౌలు గారు కూడా మనకి ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనంలో, మీరు అన్యుల వలె జీవించమాకండి, అన్యుల వలె ఆ యొక్క విశాలమైన మార్గంలో మేము ఈ లోకంలో మేము ఆనందించాలి అనే విధంగా, ఆ యొక్క ఆనందం తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం శాశ్వతమైనటువంటి జీవితాన్ని మీరు వదులుకోమాకండి అని చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి సైతాను మనకి ఎప్పటికి కూడా మనల్ని ఎట్లా అది మనల్ని తప్పుదో పట్టించాలని చూస్తూ ఉంటుంది. మనకి ఆ రంగురంగుల ప్రపంచాన్ని మన కళ్ళ ముందే ఉంచుతుంది. మరి ఎలా మనల్ని ఆకర్షించాలి, ఎలా మనల్ని తప్పుదో పట్టించాలని అది చూస్తూ ఉంటుంది. అన్యుల వలె మీరు ఇలా జీవించకండి, జాగరూకులై ఉండండి, దేవుడు మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు వినియోగించుకోనండి, దేవుడితో మీరు ఐక్యమై ఉండండి, దేవునితో మీరు సత్సంబంధాన్ని కలిగి ఉండండి, అప్పుడు ఏ సైతాను శోధన కూడా మీ ధరికి చేరదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మనము ఎప్పుడైతే అన్యుల వలె జీవించకుండా ప్రభుతో అంటిపెట్టుకొని జీవిస్తామో, అప్పుడు మనము పవిత్రమైన దాన్ని, విలువైన దానిని జంతువుల పాలు చేయము. ఎప్పుడైతే మనం ప్రభువుని అంటిపెట్టుకొని జీవిస్తామో, అప్పుడు మనము ఇతరులు మనకి ఏమి చేయాలని కోరుదమో అదే మనము ఇతరులకు కూడా చేయదము. మనము ఇతరులు మనల్ని ప్రేమించాలనుకుంటే మనం కూడా వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళు మనల్ని గౌరవించాలనుకుంటే మనం కూడా వాళ్ళని గౌరవిస్తాము. మరి మన యొక్క తెలుగులో ఒక నానుడి ఉంది, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పి, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పి, అంతేగాని మర్యాద అనేది పుచ్చుకొని మళ్ళా తిరిగి ఇవ్వాలని ఎక్కడ కూడా చెప్పలేదు. అదే విషయాన్ని ప్రభు ఎప్పుడో 2000 సంవత్సరాల పూర్వమే ఇది విషయాన్ని మనందరికి కూడా తెలియజేశారు. ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుదువో అది నీవు ఇతరులకు చేయి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే మనము ప్రభు యొక్క వాక్కులను మనము ఆలకించి మన యొక్క హృదయంలో పదిలపరచుకొని ఆ యొక్క వాక్కులను మన నుదుటి మీద రాసుకొని మన పెదవులతో పలుకుతామో, అప్పుడు మనము ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తాము. ప్రభు ఎలా అబ్రహామును ఎలాగైతే ఆయన విస్తారముగా దీవించి ఉన్నారు, జాతులకు తండ్రిగా చేశారు, అదేవిధంగా మనకు కూడా అదే గొప్ప అవకాశాన్ని ఇస్తారు. మరి ఈ యొక్క అర్పణ సమయంలో మనము ప్రభుకు అర్పించుకుందాం. ప్రభువా, మీరు
అబ్రహాముడు దీవించిన విధంగా మమ్మల్ని కూడా దీవించండి, మా కుటుంబాలను కూడా దీవించండి, మమ్మల్ని కూడా మా యొక్క జీవితాలను కూడా మీరు నూతనీకరించండి తండ్రి అని చెప్పి మనము కోరుకోవాలి. మరి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి వ్యక్తులు వారు ఇక్కడే ఉండాలి, ఇక్కడే మేము జీవించాలి, ఇక్కడే మేము సుఖించాలి, ఇక్కడే అన్ని రకాల సుఖాలను అనుభవించాలని ఆశపడుతూ ఉన్నారు. కానీ ప్రభువా, నీ సన్నిధిలో నేను ఒక్కరోజు గడిపినా కూడా అది 1000 నాళ్లతో సమానము తండ్రి అని చెప్పి కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నారు. దాన్ని మనం 84వ కీర్తన 10వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు జీవించకంటే ప్రభువా, నీ సన్నిధిలో ఒక దినము జీవించటం ఎంతో విలువైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి యోగ్యమైన జీవితం మనందరికి కూడా ఇవ్వమని అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము రసము రొట్టె ఫలము సుమము నామ మాత్రము నాదు హృదయం నాదు ఆత్మయు తమకు సొంతము తమకు సొంతము తమకు సొంతము తనువు నర్పింతు మనసు నర్పింతు ధనము నర్పింతు నన్ను సమర్పింతు నన్ను సమర్పింతు. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేము అర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్ల నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 లోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన. ప్రభు నామమును వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
భుజింపడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఆరాధనా యేసయ్యకు ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జేసువా మీ మరణమును ప్రకటించదము, మీరు మరణ వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ఈ సమయంలో మన యొక్క కుటుంబాలలో, జీవితాలలో, మరి ఈ కరోనా రోజులలో ఎవరెవరైతే లోకాన్ని విడిచిపెట్టిపోయారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క బలిపీఠం మీద ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క కరుణ వారిపై వచ్చి వారిని సకల పాపాల నుంచి విడిపించి తన యొక్క మహిమ జీవితంలోనికి చేర్చుకోమని ప్రార్థించుదాం. వారందరినీ కూడా నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఈ సమయంలో మన యొక్క ప్రతి యొక్క ప్రార్థన విన్నపాన్ని కూడా ప్రభు బలిపీఠం ముందు అర్పించి ప్రభు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనతో కలిపి జపించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుంటారు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపంలో పరిహించిన ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపంలో పరిహించిన ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపంలో పరిహించిన ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో నేనే మార్గము సత్యము జీవము, నన్ను అనుసరించువాడు ఎన్నటికీ కూడా నాశనం చెందడు అని పలికినటువంటి ప్రభువు. ఈ యొక్క ప్రభువు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు మా వెంట ప్రవేశించుటకు మేము పాత్రలము కాము, ఆయనను మీరు ఒక్క మాట పలికిన మా ఆత్మ స్వస్థత పొందును. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి విన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి విన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చి వేసిన, శోకాల గుండెను చీల్చి వేసిన, తన చిత్తం నెరవేర్చుతారు, గమ్యం వరకు నన్ను చేర్చుతారు. తన చిత్తం నెరవేర్చుతారు, గమ్యం వరకు నన్ను చేర్చుతారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రభు, ప్రతి ప్రాణి నేత్రములు ఆశతో నీ వైపు చూచుచున్నవి. అవసరము కలిగినప్పుడల్లా నీవు వాటికి ఆహారము పెట్టుదవు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీర రక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందునట్లు
కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్యబలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందరి మన్ననలు పొందిన ఆచార్యుడా, అందుకు మా ప్రణతులను అంతో నీ మహాపునీతుడా, అందుకు మా ప్రణతులను అంతో నీ మహాపునీతుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, ప్రేమానడి పుణ్యములో నిలకడగా నిలచితివి, ప్రియ బాల యేసును ఎత్తి ముద్దులాడితివి, ప్రేమానడి పుణ్యములో నిలకడగా నిలచితివి, ప్రియ బాల యేసును ఎత్తి ముద్దులాడితివి, పెద్దల మాటలనెప్పుడు జవదాటని దాసుడివి, సత్యవార్త సేవలో సాక్షిగా వెనుగొందితివి, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా, అద్భుత శక్తితో అలరారిన భక్తుడా.